అమావాస్యలు తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాలవారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి గ్యాప్ వలన ఎటువంటి రిలేషన్షిప్ అయినా చెడిపోతుందా? ఎంత బాగా చెప్పింది. మనలో చాలామందికి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసి రిలేషన్షిప్స్ని దారుణంగా పాడు చేసుకుంటున్నాం. ఏయ్ ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఆయన గుర్తొచ్చాడు. ఏంటి, అర్జెంటుగా రమ్మని పిలిచామట? కూర్చో. ఏంటి అంత ఎమర్జెన్సీ? అదే కొంచెం ఓపెన్ చేసి పెట్టు. త్వరగా ఓపెన్ చేయరా. అందుకా నన్ను పిలిచింది? ఓపెన్ చేసి పెట్టమన్నానా? నా మూడేం బాగాలేదు.
కొంచెం పోయి. వద్దురా పోయి. చూడా వద్దు. ఏంటి నీటికో కొడతావా? ఇది నీకు. ఏమిటి రోయ్, నేను రాకముందే ఓ ఫుల్ ఖాళీ చేసావా? తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నావు. నేను తాగుడు మానేద్దాం అనుకుంటున్నాను. చా, నేను ఊపిరి పీల్చుకోవడం మానేద్దాం అనుకుంటున్నా. నేను సీరియస్గా చెప్తున్నాను రా. అర్థమవుతుంది. మొహాన్ని మబ్బుగా పెట్టుకుని కూర్చున్నావుగా, ఆవుదం తాగినట్లుగా. అదిగో మళ్ళీ తాగినట్లుగా అంటున్నావు. నే మందు మానేశాను రా. ఒరే, నేను మాట్లాడుతుంది ఆవుదం గురించి. సరే సరే, నీ మూడు నిజంగా బాగలేనట్టుంది. వాట్ ఈస్ ద రీజన్? కస్తూరి. వాట్? కస్తూరి దొరికిందా? ఎక్కడుంది? పట్టుకున్నావా? ఎక్కడ పెట్టావు? కస్తూరి దొరకలేదు. మరి ఒరే, ప్లీజ్ నాకు బీపీ పెంచద్దు. నువ్వు కస్తూరిని ఎందుకు చంపుదాం అనుకుంటున్నావో ఇప్పటికైనా చెప్పరా ప్లీజ్? ఇంకొకసారి అలా నవ్వామంటే చంపేస్తారు. ఒరే, అండర్ వరల్డ్లో ఉంటున్నా నేనెప్పుడూ ఇలాంటి మెంటల్ టెన్షన్ పడలేదు. ఇలాంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. ఏదో ఈ చేతితో డబ్బు తీసుకోవటం, ఆ చేతితో ప్రాణాలు తీసేయటం అంతే. ఇంకొకళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో నేనెప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఇప్పుడు ఏంటిది కొత్తగా? మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ దాని వెంట పడ్డట్టు ఈ ఆడదాని వెనకాల ఎంతమందో. ఇప్పుడు దాని మొగుడు చంపాలనుకుంటున్నాడు. ఏ సంబంధం లేని నువ్వు చంపడానికి రెడీ అయినావు. మనకు తెలియకుండా కస్తూరిని చంపడానికి ఇంకెంతమంది ఉన్నారో. అవును, కస్తూరిని చంపించిన వాళ్ళకి ఇంత డబ్బు ఇస్తామని గవర్నమెంట్ ఏమైనా రివార్డ్ అనౌన్స్ చేసిందా? ఆహా, అర్థం కాక అడుగుతున్నా. డబ్బు కోసం మనిషిని చంపే అవసరం నాకుందేట్రా? నిజమేరా బాబు, నీకంత అవసరం ఏంటి? నీకు కావలసినవన్నీ సమకూర్చే కల్పతరువు లాంటి నీ భార్య ఉందిగా. కల్పతరువ? అది కూడా నా భార్య లాగా కావలసినవన్నీ సమకూరుస్తుందా? ఎంత తల బిరుసు పెరిగిపోయిందిరా నీకు. వా, నీ జాతకం ఎలా వెలిగిపోతోంది. అదే 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 అదే, ఎక్కడో బురదగుంటలో పుట్టి ఫుట్పాత్ మీద పెరిగి దోమల కాట్లకి ఎలుకల కాట్లకి ప్లేగు మలేరియా వచ్చి రోజు రోజు సావాల్సిన వాడివి. అదే అదే అదే, నీ పెళ్ళాం పుణ్యమాని కోట్లు కోట్లు అబ్బో పుట్టి పెట్టావో పెట్టి పుట్టావో తెలియదు కానీ బంగారు ఆస్ట్రిచ్ గుడ్లు మాత్రం తెగబెట్టిస్తున్నావురా. అదే 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 అదే, అదే ఆలోచిస్తున్నా. హ్యాపీగా ఉండవలసిన వాడివి, ఈ చంపడాల మీద ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టిందా అని. బాబు,
కస్తూరిని నువ్వెందుకు చంపాలనుకుంటున్నావో చెప్పరా? గమ్మత్తైన మలుపులు తిరిగే నీ జీవితాన్ని చక్కగా కథలా రాసుకుని భగవద్గీత తెలుసా, భగవద్గీతలాగా రోజు పారాయణం చేసుకుంటా. అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ఆహా, అంటే అప్పటిదాకా నోరు మూసుకుని కూర్చోమంటావా? నో, కస్తూరిని వెతికి నువ్వు చంపాలి. చంపావన్న న్యూస్ నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పాలి. రై, నిజానికి కస్తూరి కనుక బతికే ఉంటే ఈ పాటికి బయటపడేది. బయటపడలేదు కాబట్టి చచ్చిపోయి ఉంటుంది. అలా కాదు, కస్తూరి చచ్చిపోయిందని నువ్వు కన్ఫర్మ్గా నాకు చెప్తే కానీ నేను నా నెక్స్ట్ స్టెప్ వేయలేను. ఒరే, ఆ నెక్స్ట్ స్టెప్ ఏమిటో కనీసం అదేనా చెప్తావా? అభిరామ్ని ఇరుకులో పెట్టడం. ఆ మాత్రం దానికి కస్తూరి డెత్ కన్ఫర్మేషన్ ఎందుకు? అభిరామ్ దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కస్తూరి ఎప్పుడు చచ్చిపోయింది కదా. వాళ్ళ దృష్టిలో చచ్చిపోయినప్పటికీ ఆమె చావలేదన్నది నిజం. అభిరామ్ నిరికించి ఆడుకునే ప్లాన్ నేను ఒకసారి వేశానంటే అది ఫెయిల్ అవ్వకూడదు. అవును, తీరా నీ ప్లాన్ అమలుపరిచాక కస్తూరు తిరిగి వచ్చిందనుకో, అప్పుడు నువ్వు పెద్ద జోకర్వ్ అయిపోతావే. అవును, అభిరామ్ని ఎలా ఇరుకులో పెడదాం అనుకుంటున్నావు? కస్తూరిని చంపింది వాడేనని నాకు తెలిసిపోయిందంటాను. అందుకు సాక్షిగా వాడు కస్తూరిని చంపమని పురమాయించిన వాడిని, ఆ వాసుదేవ్ గారిని లోకానికి చూపెట్టబోతున్నానని బెదిరిస్తాను. కానీ ఆ సాక్షిగాడిని, అదే ఆ వాసుదేవ్ గారిని మనం చంపేశాం కదా. అది అభిరామ్కి తెలియదు కదా. మరి అంత ప్లాన్ ఉన్నప్పుడు మనం చంపకుండా ఉండాల్సింది. అలా చేస్తే ఇంకా ప్రమాదం. ఎందుకు? కస్తూరిని చంపమని అభిరామ్ వాడికి, అదే వాసుదేవ్ గారికి అప్పచెప్పాడు. వాడు ఫెయిల్ అయ్యాడు. ఎలాగో కస్తూరి నదిలో కొట్టుకుపోయి దొరకకుండా పోయింది కాబట్టి అభిరామ్ నుంచి టెంపరీగా తప్పించుకోవడానికి వాడు కస్తూరిని చంపానని అభిరామ్తో అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత వాడు మనకు దొరికాడు, మనం వాడిని చంపేశాం. ఇస్ దిస్ రైట్? ఇప్పుడు ఇది కేపంత ఎందుకు గానీ నేను అడిగిందని సమాధానం చెప్పు. అభిరామ్ గారిని మూడు చెరలు నీళ్లు తగ్గించాలంటే ఆ వాసుదేవ్ గారిని చంపకుండా ఉండాల్సింది. వాడు ఉంటే కదా అడ్వాంటేజ్. వాడిని చంపకుండా వదిలేస్తే కస్తూరి చావలేదన్న నిజం ఎప్పటికైనా బయటపడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ నిజం తెలిసిన వాడిని, వాడి మనుషుల్ని చంపేశాను. కానీ అభిరామ్ గారికి మాత్రం వాసుదేవ్ గారు బతికే ఉన్నట్టుగా నమ్మిస్తావు, అంతేనా? అబ్బా, ఈ వాసుదేవ్ గారు చచ్చిపోయినట్లుగా అభిరామ్ తెలియదు కదా మావా, వాడిని నమ్మించడం ఏంటి? గనుక ఆ వాసుదేవ్ గారు అప్రూవర్గా మారతాడని, నా కస్టడీలో వాడు సేఫ్గా ఉన్నాడని అభిరామ్తో చెప్పి వాడితో ఆడుకోవాలి. ఎలాగుంది ఐడియా? ఆహా, ఓహో, నిజ జీవితంలో అవకాశాలను పావులుగా మార్చుకుని మనుషులతో సదరంగం వాడుకునే నీ మేధస్సుకు హ్యాట్స్ ఆఫ్. ఎంతటి భయంకరమైన ప్లాన్ ఇస్తే అభిరామ్ గాడేటి, ఆడి బాబునే ముప్పు దిప్పులు పెట్టచ్చు కదా. కానీ ఈ మధ్యలో కస్తూరి బ్రతుకుండి ప్రత్యక్షం అయిందనుకో, ఇంత ప్లాన్ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. డోంట్ వరీ, కస్తూరిని, కస్తూరి శవాన్ని నీకు అప్పగించే పూచి నాది. కానీ ఒక్క విషయం, కస్తూరిని చంపి తగలపెట్టి గంగలో కలిపేంత వరకు ఆమె బ్రతికే ఉందన్న విషయం ప్రపంచానికి తెలియకూడదు. సూర్య, సూర్య, ఏం లేడీ, ఎక్కడికి లేచిందే పరుగులు పెడుతున్నావు? గుడ్ మార్నింగ్. ఐ, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ గుడ్ మార్నింగ్, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. ఎందుకు? అదేం ప్రశ్న? ఆ మాత్రం తెలీదా, నువ్వు ఎదురుగా ఉన్నావు కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. ఓహ్, గ్రేట్. ఏయ్, నీకు ఇప్పటిదాకా తెలియని ఒక గొప్ప విషయం చెప్పనా? ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు.
ఇంత పొగిడితే గాని పొద్దున్నే కాఫీ ఉన్న నేను ఎప్పుడన్నా అన్నానా? ఏయ్ కాఫీ చూసాను లవ ఇట్రా. అబ్బా విరిగిపోయింది చెయ్యి. పొద్దునే ఇదేం పిచ్చి పట్టుకుంది నీకు? పిచ్చ చచ నీకు నేను కాదు, ఏ కళాపోషణ గుడ్డ అయితేనే బెటర్. అదేంటి? లేకపోతే ఏంటి చెప్పు, నా రొమాన్స్ నీకు పిచ్చిలా కనిపిస్తుందా? అబ్బో రొమాన్స్ ఇంత పొద్దున్నే ఎందుకు పుట్టుకొచ్చిందో పాపం. ఏయ్ దిస్ రొమాన్స్, ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ గురించి నీకేం తెలుసు? నీకెలా తెలుసు? ఏదో పుస్తకంలో చదివానులే. అంటే పుస్తకాలు చదివితే రొమాన్స్ వచ్చేస్తుందా? ఐ మీన్ గైడ్స్ ఉంటాయా? అది నాకు తెలీదు, కానీ నిన్ను చూస్తుంటే మాత్రం నాలో రొమాన్స్ ఎక్కువైపోతుంది. ఎందుకో ఒక్కసారి ఆలోచించు. అప్పుడే తెల్లవారుతున్న ఉదయంలో సంధ్యను, అంటే సాయంత్రాన్ని చూడటం, వాహ్ వాట్ ఎ ఫ్యూజన్, వాట్ ఎ రేర్ కాంబినేషన్. ఇందులో అంత రేర్ కాంబినేషన్ ఏముంది? ఉదయం సాయంత్రం రెండు వేళలా లైటింగ్ ఒకేలా ఉంటుందిగా. అందుకే మరి కళాపోషణ లేని గొడ్డ అయితే నీకు కరెక్ట్ జోడి అనేది. లేకపోతే ఏంటి చెప్పు, నేను ఎంతో ఉత్సాహంగా ఎంతో భావకథతో ఆ ఉదయాన్ని ఈ సంధ్యను కలిపి ఆస్వాదిస్తుంటే నువ్వేమో రెండు వేళల్లోనూ లైటింగ్ ఒకటే కదా అంటావు. అరే ఉదయంలో ఉండే తాజాదనం, సాయంత్రంలో ఉండే అందం, ఈ రెండింటినీ కలిపి చూడటం ప్రపంచంలో ఎవరికైనా సాధ్యపడుతుందా? నాకు తప్ప. సంధ్య ఐఎమ్ వెరీ లక్కీ. నో నో, నీకంటే నేనే ఎక్కువ అదృష్టవంతురాలిని. ఎలాగని అడుగు? సరే చెప్పు ఎలాగా. నువ్వు చెప్పిన ఆ ఉదయంలో తాజాదనాన్ని, సంధ్యవేళలో అందాన్ని, ఇంకా చాలా వింతలు సృష్టించే ఆ వెచ్చని సూర్యాన్ని, ఈ సూర్యాన్ని నా సూర్యం చేసుకున్నందుకు. అమ్మో ఏంటి ఏమైంది? అమ్మో ఏమో అనుకున్నాను కానీ నీలో నన్ను మించిన రొమాన్స్ ఉంది. సర్లే, ఆడదానిలో ఉండే రొమాన్స్ పూర్తిగా అర్థమవడం మీ మగవాళ్ళు ఏమవుతుంది? మిమ్మల్ని నమ్ముకుంటే మా బ్రతుకులు ఇంతే, ఇలా మూడు పారిపోవాల్సిందే. ఇందాక నువ్వు చెప్పావు చూడు గొడ్డు అని, అది బెటర్. కనీసం మీకంటే మంచి రొమాన్స్ వాటిల్లో పుట్టించొచ్చు. సంధ్య, సంధ్య ఏం జరిగింది? ఏం జరిగిందంటే మాట్లాడమే సంధ్య, ఏమైంది? నీళ్ళు, నీ కాఫీ, నా వేడినీళ్ళు రెండు ఈ పాటికి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా అయిపోయి ఉంటాయి. రొమాన్స్లో పడి కాలాన్ని మర్చిపోయావు. సరే సరే తొందరగా రెడీ అవు, టైం అవుతుంది. నేనెందుకు? అంటే పెళ్ళికి నేను ఒక్కదాన్ని వెళ్ళాలా? పెళ్ళికేంటి? ఈరోజు సింధు పెళ్ళి, కొంప తీసి మర్చిపోయావా? ఓ అదా, నువ్వు ఇంకా హడావిడిగా బయలుదేరుతుంటే కేసు పని మీద విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్తున్నామో అనుకున్నా. ఆ ప్రాబ్లం సాయంత్రం, త్వరగా రెడీ అవ్వు సూర్య. ఆడపిల్లలా గంటలు గంటలు టైం తీసుకుంటావు, మీరు దగ్గరికి పదా. నేను ఆ పెళ్లికి వెళ్ళట్లేదు. అదేంటి? నన్ను అడిగితే నువ్వు కూడా ఆ పెళ్లికి వెళ్ళొద్దు అంటాను. నా సంగతి సరే సూర్య, కానీ నువ్వు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మీ చిన్నాన్న కూతురు, పైగా నీ చెల్లెలు లాంటిది అంటుంటావుగా. అవును ఇప్పటికే అదే అంటాను. మరి అయినా నేను ఆ పెళ్లికి వెళ్ళను. ఏం జరిగింది సూర్య, నాతో చెప్పు. సంస్కారం లేని మనుషుల దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. సంస్కారం లేని మనుషులు? చూడు ఈ సుఫలాకలు చూడు, వీటిని చూస్తే నీకు అర్థమవుతుంది ఓ మంచి కార్యానికి ఇన్వైట్ చేయడానికి వచ్చిన వాళ్ళ కుళ్ళు మనసులో ఉంటే నీకు అర్థమవుతుంది. చూడు ఏమైంది. చూడు, ఇవి నేను ఇంతకు ముందే చూశాను సూర్య. చూసావా? ఏంటి నువ్వు చూసింది? మన ఇద్దరికి రెండు వేరు వేరు ఇంటెన్షన్ ఇస్తారా? అవి కూడా ఇస్తే ఎంతో వ్యంగ్యంగా మాట్లాడింది తెలుసా? ఎవరు? మా పిన్ని. ఏమన్నారు? నువ్వెలాగూ వస్తున్నావు కాబట్టి మీ ఫ్రెండ్ను కూడా తీసుకురా బాబు అంది. తీసుకుని రమ్మనేగా అన్నారు, వద్దని లేదు కదా. డైరెక్ట్గా చెప్పేసిన బాగుండేది, కానీ మాటల్లో ఆ దెప్పి పడవటాలు, ఆ వ్యంగ్యంగా పిలవటాలు తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. చూడు సూర్య,
సింధు ముఖం చూసానా మనం పెళ్లికి వెళ్ళాలి. గట్టిగా చెప్పాలంటే నీతో ఏ సంబంధం లేని నన్ను కూడా పిలిచారు, అది మనం ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది, ఏంటి ఆలోచించేది? అదే నా పిలిచే పద్ధతి? నువ్వు ఎలాగో వస్తున్నావు కదా, నీ కూడా నీ ఫ్రెండ్ను కూడా తీసుకురా. ఏంటది, అదే నా పిలవటం? పైగా నీ గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ అని స్ట్రెస్ చేస్తుంది. ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉంది సూర్య, నేను నీ భార్యను కాదు కదా, అందుకే ఫ్రెండ్ అని సంబోధించుంటుంది. అందుకు మనం సంతోషించాలి. ఫ్రెండ్ అని అంది కానీ ఇంకొకటి ఇంకోటి అందే. షట్ అప్ సంధ్య, ఏం నువ్వు మాట్లాడేది? ఆవిడెవరో నన్ను నా ఫ్రెండ్ అంటే నన్ను సంతోషించాలా? ఇంకో విధంగా సంబోధించడం మాట్లాడచ్చు. ఈసారి మళ్ళీ ఫ్రెండ్ అనమాను. ఐ విల్ సీ హర్. వాట్ విల్ యు డూ? చిన్నపిల్లలా మాట్లాడకు సూర్య. ఒక పక్క నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా పోయి భర్తను వదిలేసి వచ్చిన నాతో కలిసి ఉంటున్నావంటే నీ మనుషులుగా వాళ్ళకు నీపై కోపం, నాపై ద్వేషం ఉండడం సహజం. ఎవరూ ఊహించిన విధంగా మన ఇద్దరం సెట్లే కలిసి బతుకుతున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షాకే. మనం చేసిన ఈ పనిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ మైండ్స్ని అందుకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సిన బాధ్యత మంది. సంధ్య, ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పగలవా? చెప్తాను. ముందు రెడీ అవ్వు, మనం వెళ్తూ మాట్లాడు. నో నో నో, నాకు డౌట్ క్లియర్ చేయి. సరే చెప్పు. మా వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా మనద్దరు సెటిల్ అయ్యి ఓకే, బట్ సెటిల్ అయిన తర్వాతేనా నిన్ను నా బెటర్ ఆఫ్గా వాళ్ళు ఎందుకు గుర్తించరు? వాళ్ళు నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు సూర్య, నేను బాధపడను. ఈ ప్రశ్న నిన్నేసి వదిలే, వాళ్ళని అడుగుతాను. ఎవరిని? మా వాళ్ళని. అక్కడతో సమస్య తీరిపోతుందా? సమాజం అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు సూర్య. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ సంతృప్తి పరచడం కోసం మనందరం పెళ్లి చేసుకోవాలా? సూర్య, ఒకసారి పెళ్లి చేసుకుని జీవితంలో భయంకరంగా దెబ్బతిన్నాను. ఈ పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం పోయింది. అండ్ యు నో ఇట్. అలాగని అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని, మన భావాల్ని గౌరవించాలని అనుకోవడం అవివేకం. మనం సమాజంలో బ్రతుకుతున్నాం సూర్య, అడవిలో కాదు. అండ్ దిస్ సొసైటీ ఇస్ మేడ్ ఆఫ్ పీపుల్. రకరకాల మనుషులున్నారు, వాళ్ళకు మాట్లాడే హక్కు ఉంది, హక్కుని వినియోగించుకునే నోరుంది. వాగుతూ ఉంటారు, ఎప్పటికీ వాళ్ళు నోరు మొయ్యరు సూర్య. ఒకళ్ళు కాకపోతే మరొకళ్ళు. ఎంతమందికి మనం జస్టిఫికేషన్ ఇస్తా అని చెప్పు. అసలు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. లేదు లేదు వాళ్ళని ఎదిరించాలి. ఆ ధైర్యం లేదనిపిస్తే నిన్ను పెళ్లి చేసుకుని, ఐ మీన్ లీగల్గా పెళ్లి చేసుకుని నీ భార్యని అవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఫ్రెండ్, ఎంత వ్యంగ్యం! అదేంటో సంధ్య, ఎంత ఆలోచించినప్పటికీ ఇతరులకు భయపడే మనం పెళ్లికి రాజీ పడాల్సి వస్తుంది. మన రిలేషన్షిప్కి ఒక లిమిట్ లాగా అనిపిస్తుంది నాకు. నో, దట్ ఇస్ నాట్ వాట్ ఐ ఫీల్ అబౌట్ యూ. నువ్వు నా భార్య మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. అసలు భార్య అనే పదంలోనే ఏదో లిమిటేషన్. నాకు నువ్వు అన్ని బంధాల కంటే ఎక్కువ. ఐ కాంట్ పిన్ పాయింట్ అండ్ సేవ్ వాట్ యు టు మీ. నాకు నువ్వు అన్నిటికంటే ఎక్కువ. ఐ నో సార్. సంధ్య, అసలు పెళ్లి చేసుకోకపోతే మనుషుల్లో ప్రేమే ఉండదనా? వీళ్ళ ఉద్దేశం కాదు, కేవలం ప్రేమతోనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేరని, వాళ్ళ మధ్య ప్రాపర్ బైండింగ్ ఉండదని ఈ సమాజం నమ్మకం. ఇన్ఫ్యాక్ట్ భయం. ఒక డిసిప్లిన్ అంటూ ఉండాలిగా సూర్య. అయితే పెళ్ళైన వాళ్ళందరూ కలిసే ఉంటున్నారా? అక్కడ డిసిప్లిన్ ఉందా? బాండేస్తూ బంధాలు నిలబెట్టగలరా ఈ లోకులు? అది వాళ్ళ నమ్మకం. డిసిప్లిన్ అనేది మనసులో ఉండాలి. ఇలా ఆలోచించే శక్తి ధైర్యం లోకానికి లేక, సమాధానం చెప్పలేక మనల్ని తిరిగి విత్తనవాదులను కొట్టిపారేస్తున్నారు. కలిసి ఉంటామో విడిపోతామో అది మన సమస్య కదా. మన బ్రతుకుని కూడా వాళ్ళు శాసించడానికి అన్నట్లు మన వెంట పడతారు ఎందుకో. మన బ్రతుకు మనల్ని బతకనీయక చిచి. చేయడానికి వేరే పని పట్టలేక. నేను సీరియస్గా చెప్తున్నాను సూర్య. నేను సీరియస్గానే చెప్తున్నాను సంధ్య, నువ్వు అన్నది కరెక్ట్. మన బతుకులు మనల్ని బతకనివ్వరు. ఎందుకని? మనం వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా ఉంటున్నావనా? ఖచ్చితంగా. ఎందుకంటే
మనసులో అభిరుచులకి భావాలకి కూడా విలువ నీయకుండా ఆత్మవంచంతో మూర్ఖంగా తయారైపోతారు ఈ పెళ్లి అనే బంధనాల్లో చిక్కుకుని. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మూర్ఖులా? కాదు, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళలో కూడా మూర్ఖులుంటారు అంటున్నా. అయితే మళ్ళా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే వాళ్ళు కూడా మూర్ఖులుండొచ్చు కదా, అది మనం ఎందుకు కాకూడదు? కావచ్చు, కానీ అంత మనం కస్తూరి.